మనకిచ్చిన ఈ సమయము ఎంతో విలువైనది అని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మరి మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మనకిచ్చిన సమయం ఎంతో విలువైనది. తిరిగి మరలా మనము ఇదివరకు యవ్వన కాలంలో ఉన్నట్లు, అలాగే మునుపటి వాటిని చేసినట్లుగా మనకి ఆ ఆలోచన జ్ఞానం మనకి రాని రాదు. కనుక కొత్తగా రక్షించబడిన ఒక వ్యక్తి మారు మనసు పొంది అతను దేవుని అంగీకరించాడంట. రక్షణ పొందేటప్పుడు ప్రభువా నీ రక్షణ నాకు కావాలి, నా యవ్వన కాలంలో నేను నీతో జీవించాలి అని చెప్పి దేవునితో నిబంధన చేసుకుని రక్షణ పొంది, ఆ రక్షణ పొందిన తర్వాత అతను మనస్సులో అనేకమైన ఆలోచనలు చెలరేగుతున్నాయి. ఎలా చెలరేగుతున్నాయంటే, ప్రభువా నేను రక్షణ పొందక మునుపు అనేక వాటిల్లో నేను పాలు పంపులు కలిగి ఉన్నాను, అబద్ధములాడటం మానేశాను, మోసం చేయటం మానేశాను, అలాగే టీవీలు చూస్తూ మానేశాను, అలాగే నెట్ చూస్తూ ఫేస్ టైం చూస్తూ మానేశాను, మరి అన్ని విషయాలలో నీతిగా నడుచుకుంటున్నాను ప్రభువా, కానీ ఈరోజు నా పరిస్థితి మీరు ఒక్కసారి చూడండి ప్రభువా, నా చెప్పులు కూడా తెగిపోయినాయి, కనీసం కొనుక్కోవటానికి ఆ నెల జీతం వచ్చేంతవరకు కూడా నా చెప్పులు కొనుక్కునే అవకాశం లేదు ప్రభువా. ఇదివరకైతే నాకు అనేకులు సహాయం చేశారు, కనుక వారితో కలిసి నేను ఉండటానికి నా మనసు అంగీకరించటం లేదు, కనుక రక్షణ పొందాను ప్రభువా, ఏంటి ప్రభువా అయ్యో అని చెప్పి తనలో తాను అనుకుంటూ విచారం కలిగి ఉన్నాడంట. తన పక్కనే ప్రార్థన ముగించి పక్కన చూసేపాటికి ఒక యవనస్తు వచ్చాడు. రెండు పాదాలు లేవు అతనికి, రెండు కాళ్ళు లేవు, పాదాలు లేవు, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ప్రభువా నీవు నాకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఈరోజు నిన్ను ఘనపరుస్తానికి ఈ యొక్క సమయం నాకు ఇచ్చావా అని అతను యవనస్తుడు ప్రార్థన చేస్తుండగా ఇతని హృదయము, ఎందుకంటే ప్రభువా నాకు చెప్పులు లేకపోయినా పర్వాలేదు, నాకు కాళ్ళు ఇచ్చావు, అలాగే ప్రభువా నీవు నాకు ఏది లేకపోయినా పర్వాలేదు, నీ రక్షణ నాకు ఇచ్చావు, కనుక నేను మాత్రం ఆ పరిస్థితిని నేను చూడలేను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా అని దేవుని సన్నిధిలో మళ్ళా స్తుతించడం ఆరాధించడం ప్రారంభించాడంట. కీర్తన గ్రంథాన్ని చూడండి, 92 మొదటి వచనములో యెహోవాను స్తుతించుట ఎంతో మంచిది, మహోన్నతుడు నీ నామమును కీర్తించుట ఎంతో మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ యొక్క విశ్వాస్యతను తంతుల స్వరమండలముతో గంభీర ధ్వనిగల సితారతో ప్రచురించుట మంచిది. ప్రచురించుట నాకు ఎంతో మంచిది. మంచిది ప్రభువా, నాకు ఏది లేకపోయినా పర్వాలేదు ప్రభువా, నేను మాత్రం ఇది లేదు అది లేదు నీకు అన్నడు, నేను నీ సన్నిధిలో నీకు ఫిర్యాదులు చేయను ప్రభువా. కనుక ఈరోజు ఈ లోకము నన్ను గుర్తించకపోయినా పర్వాలేదు, నీ రక్షణ నాకు ఇచ్చున్నావు అంతే చాలు ప్రభువా. కనుక ఈరోజు నాకు చెప్పులు లేకపోయినా రూపాయలు లేకపోయినా నేను రక్షణ పొందిన నాటి నుండి కూడా నా పరిస్థితులే మారిపోయినాయి ప్రభువా ప్రభు అని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం బిగిన్ చేశాడంట యవనస్తుడు. ఆ తర్వాత పక్కనున్న ఆ మొండి కాళ్ళు అతను చూసినాక అతనికంటే నేను ఎంతో మంచిది ప్రభు, నాకు ఇచ్చిన జీవితం కనుక ఎందుకంటే నాకు ఇంకా ఏం కావాలి ప్రభు, నీవు ఎప్పుడొకప్పుడు ఇస్తావు ప్రభు చెప్పులు, నేను ఎప్పుడు అలా ప్రార్థన చేయను ప్రభు, నిన్ను ఆరాధిస్తాను ప్రభు, 10 తంతుల చితారాతో గంభీర స్వరముతో నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభువా. ఎప్పుడు నేను అలాగో నేను నీ సన్నిధిలో అలాంటి ఫిర్యాదులు చేయను ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో యవనస్తుడు కృతజ్ఞత కలిగి దేవునికి సమర్పణ చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో దేవుడు ఏమంటున్నారు చెప్పండి. ఈరోజు యేసు ప్రభువారు
mana yadala thano chesina karyamu, yala vandhi chappandi, vakato korindi, vakato chayimu, yenimidu sunna chusina pudu, siluvanu gurinchina vata, nasinchu sunna variki, virnitanamuga unnadi kani, rakshinchabadutunna variki manaku, shaktiyayunnadi. Shaktiyayunnadi, kanaka devudu yevannar chappandi, ee roju yesu prabhuni gurinchina vata, siluvanu gurinchina vata, telini varu yala alochistunnaru chappandi. Virritanamuga alochistunnaranta, yesu prabhu sannidhilo kelli manu ye pani chesina, aina sannidhilo kontha samayanni manu gadipina, adantha kuda valiki aa samayamu viluvainadi ani grahinchalekapothunnaru. Virritanamuga pravartistunnaru, virri alochanalu kaligi untunnaru, atti variki siluvanu gurinchina vaartha variki ento virritanamuga unnadi, rakshinchabade variki aa samayamu variki ento ela undi cheppandi, rakshanakaramaina shaktiga variki unnadi. Ee roju devuni gurinchina aaradhana, devuni sannidhiki nenu eppudu vellali, devuni sannidhilo naa hrudaya purvakamaina devuni sannidhilo ee roju naaku ichina ee samayamulo ee reetiga aaradhinchali ane vari medani prabhu dushti aina meda vari meda nilisi unnadi. Devuniki stotramu. Halleluya. Kanuka akkada yesu prabhu varu siluva tyagamu chesinappudu aa tyaganni chusina katinaatmulu, yesu prabhu varu siluvalo chesina tyaganni chusina aina siluva meda aayanaku katinamaina shiksha vidinchina katinaatmulu emantunnaro telusa, aina devuni kumarudu antunnaru. Chudandi Matthayi suvartha 27వ అధ్యాయము 54వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. మత్తయి సువార్త చూడండి, శతాధిపతియు అతనితో కూడా యేసునకు యేసునందు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి భూకంపము జరిగిన కార్యములను సూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని వారు చెప్పుకొనుచున్నారు. అప్పటి వరకు కఠినంగా ఆయనకు శిక్షణ అమలు చేశారు. సిలువలో ఏ నేరస్తుడు కూడా రాజ్యాంగానికి రాజుగా ప్రకటించుకోవటానికి ఇలాగూ ఎవరు కూడా చట్టాన్ని వ్యతిరేకించి ఎవరైనా ఇలా తిరుగుబాటు చేస్తే ఈ మరణాన్ని చూసి ఇంకా ఎన్నడూ కూడా అలాంటి ఆలోచనలు ఎవరికీ కూడా రాకూడదు అని యేసు ప్రభు మీద కఠినమైన చట్టాన్ని అమలు చేసినప్పుడు అక్కడ కఠినాత్ములైన ఎవరు చెప్పండి, సైన్యాధిపతి అక్కడ ఆ శిక్షణ అమలు చేస్తూ ఆ యేసు ప్రభు శిక్షకు అక్కడ గురి అయి ఆయన సిలువలో ఆ కఠినమైన ఘోరమైన నిందలు అవమానాలు భరిస్తూ ఆయన దేవుని శక్తిని కలిగిన వాడై ఉండి కూడా ఆ శిక్షకు తన్ను తాను అప్పగించుకుని ఆ సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించేటప్పుడు భూమి అంతా కూడా ఏమైంది చెప్పండి, వణికింది, బద్దలయ్యాయి, చీకట్లు కమ్మాయి, సమాధులు తెరవబడ్డాయి. మధ్యాహ్న కాల సమయమందు ఆ సమయమంతా కూడా మధ్యాహ్న కాల సమయము కటిక చీకటి ఆవరించి ఉందంట. ఆ దృశ్యాన్ని వారు చూసినప్పుడు అక్కడ కఠినముగా ప్రవర్తించిన సైన్యాధిపతులు నిజముగా ఈయన దేవుని యొక్క కుమారుడని చెప్పుకొని కుమారుడని పశ్చాత్తాపపడ్డారు. అలాంటి కఠినాత్ములు, భయంకరమైన కఠినాత్ములు, ఎందుకంటే నిజముగా ఈయనకు సృష్టి అంతా కూడా ఆయనకు సాగిలపడింది. ఈ సృష్టి అంతా కూడా గజగజ వణికిపోయింది. ఎలాంటి దేవుణ్ణి మనము కఠినమైన శిక్ష విధించి చంపామా అని చెప్పి వారి హృదయాలు ఏమైనా చెప్పండి, కరిగిపోయాయట. బండరాతి హృదయాలు కరిగిపోయినాయి. ఆయన చేసిన నేరం ఏమిటి? ఆయన అనేకులకు ప్రేమను చూపించి చనిపోయిన వారిని బ్రతికించి కుంటి వారికి గుడ్డి వారికి ఆయన
మరి అందరిని కూడా నడిపించి కనులిచ్చి వారి సమస్త ప్రజలను ఆదరించిన ఈ దేవునికి ఇలాంటి శిక్షను మనం విధించామా అని చెప్పి వారి బండ రాతి గుండె అక్కడ బద్దలైపోయిందంట. బద్దలైపోయి ప్రభు ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడే అని సాక్ష్యాన్ని చెప్తున్నారు. కనుక అలాంటి శిక్ష ప్రభు మన కొరకు భరించాడు అంటే నీ బండరాతి హృదయాన్ని బద్దల చేయాలి అని, నీ పాపపు జీవితాన్ని ఈరోజైనా నీవు విడుదల పొంది నూతన వ్యక్తిగా నీవు మారాలి అని. ఇప్పుడైనా నీవు పాపాన్ని విడిచిపెట్టవా, నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకే నేను సిలువలో ప్రాణం పెట్టింది, నీ కొరకే. ఎందుకంటే జీవిత కాలం అంతయు కూడా ఎబ్రిలకు రాసిన పత్రిక 2:15 పిల్లలు అనగా చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క ఫలము కలిగిన వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వాడిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో మనలో పాలివాడయ్యాడంట. రక్త మాంసములలో నీ కొరకు పాలివాడై, నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును పాడు చేసుకుంటున్నావు పాపపు స్వభావాలతో. ఇప్పుడైనా నీవు మారు, ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో. ఎందుకంటే నీవు పోయే పాతాళమందు ఆలోచనైనా జ్ఞానమైన ఉపాయమైన నీకు అక్కడ దొరకదు. కనుక నేను జ్ఞానిని కదా అని నీవు అనుకుంటున్నావు, కనుక దేవుని శక్తిని కోల్పోతున్నావు. కనుక నీ కొరకే నేను ఈరోజు నా మరణము యొక్క శక్తి, ఈ ప్రపంచం అంతా కూడా, ఈ భూమి, ఈ పర్వతాలు, ఈ ఆకాశములన్నీ సూచనలు తెలియపరిచినాయి. కనుక బండ రాతి హృదయము కలిగిన కఠినమైన ఒక శతాధిపతి యేసు దేవుని యొక్క కుమారుడే అని మొదటి సాక్ష్యాన్ని ఆయన మనకు తెలియచేశాడు. ఈరోజు సిలువను గురించిన వార్త అనేకులకు ఎలా ఉందో చెప్పండి, వెర్రితనముగా ఉన్నది. రక్షణ పొందండియ్యా, మారు మనసు పొందండియ్యా, దేవుని మందిరానికి రండియ్యా, దేవుని వాక్యాన్ని వినండియ్యా, మీ ఆత్మలు రక్షించబడతాయి అని అంటే వెళదాములే వద్దాములే, ఎప్పుడైనా వెళ్ళొచ్చులే, ఎప్పుడైనా ఉండొచ్చులే అనుకుంటున్నారు. ఇదే నీకు అనుకూల సమయము, ఇదే నీకు రక్షణ దినము. ప్రభు నీకిచ్చిన ఈ సమయంలో నీ ఆత్మ రక్షణ కొరకై నీ ఆత్మ జీవిత కాలమంతా దాస్యములో మరణమని ఆ దాస్యానికి లోనయ్యున్న ఆ మరణము నుంచి నీ ఆత్మను రక్షించడం కొరకే ఆయన సహనాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ సహనము నీవు గ్రహించలేకపోతున్నావు. ఏ టయానికైనా వెళ్ళచ్చు, ఏ టయానికైనా మనం ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా రక్షణ పొందొచ్చు అనుకుంటున్నావు. నీ పాపముల నుంచి కడిగి వేసుకో అంటున్నాడు. ఇదే నీకు అనుకూల సమయము అని దేవుడు తెలియపరుస్తున్నాడు అక్కడ. ఎందుకంటే ప్రభు సన్నిధిలో అనేకులు అక్కడ ప్రభు ఆ మరణాన్ని చూసినప్పుడు కఠినాత్ములు గుండెలు బద్దలైపోయి అక్కడ నిజంగా సృష్టికర్తనే సిలువ వేశామా, మనము సృష్టికర్తకే సిలువ శిక్షను విధించామా అని చెప్పి ఆ రోజు అధికారులు అందరూ కూడా కన్నీరు కార్చారు. దేవునికి స్తోత్రము. అలా కనుక అలాంటి మరణాన్ని గురించి ఈరోజు సమస్త మానవులను కాపాడుడు కొరకు ప్రభు నీ కొరకే సిలువలో వేలాడాడు, నా కొరకు ఆయన వేలాడాడు. వేలాడాడు అంటే ఎందుకు వేలాడాడంటే జీవిత కాలం అంతా
నా పిల్లలు మరణ భయము చేత భయపడుతూ ఆ దాస్యానికి పాపానికి వారు లోబడిపోతున్నారు, సత్యములో నిలబడలేకపోతున్నారు, యథార్థ పరులుగా జీవించలేకపోతున్నారు. కనుక వారిని విడిపించాలి అంటే వారిని సృష్టించిన సృష్టికర్తను నేనే, వారి కొరకు మరణించాలి, వారిని కాపాడేది నేనే అని చెప్పి తన్ను తాను అప్పగించుకుని ఈరోజు నీ వ్యసనాలను భరించి నీ పాపాలను భరించి నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ప్రభు సిలువలో ఈరోజు నీ కొరకు తన చేతులను సాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. ఎఫెసీయులకు రాసిన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చనిపోయిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా ఆయన మనల్ని ఏం చేశారు చెప్పండి? బ్రతికించెను. బ్రతికించాడంట. మన అపరాధముల చేతను, పాపముల చేతను దోషముల చేతను మనం అందరము కూడా చచ్చిపోయిన వారిగా ఉన్నామంట. బ్రతికిన వారమా చెప్పండి? ఈ పాపాలు చేసేవారు, అపరాధములు చేసేవారు బ్రతికిన వారి సంఖ్యలో ఉన్నారా, చచ్చిన వారి సంఖ్యలో ఉన్నారా? దేవుడు మందిరంలో సజీవులుగా ఇక్కడ ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో వారు చచ్చిపోయిన వారి వలె ఉన్నారు. కనుక దోషాల చేతను, అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారిని బ్రతికించుటకు ఆయన మన కొరకు ఏం చేశాడు చెప్పండి? తన్ను తానే మన కొరకు ఆయన బలిగా అర్పించుకున్నాడంట. అలాంటి దేవుడు. కనుక మన దోషములను, అపరాధములను క్షమించాలి అంటే మన కొరకు ప్రభు చనిపోవాల్సి వచ్చింది. కనుక మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా ఇప్పుడు బ్రతికిస్తున్నాడు. ఏ పాపము లేదు. మరణమా నీ ముల్లెక్కడ అని చెప్పి మరణాన్ని జయించి మరణ బంధకాలను ఆయన బంధించి వేచి, ఇదిగో మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు స్వాధీనములో ఉన్నాయి. మరణానికి వేశాడు తాళాలు, పాతాళ లోకానికి కూడా తాళాలు వేయబడి ఉన్నాయి. ఏ ఒక్క పాపి కూడా పరలోకానికి, ఎందుకంటే డైరెక్ట్గా ఇది వరకు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎందుకంటే అనేకులను ఈ లోకములో, ఈ లోక అధికారి అనేక దుర్వ్యసనాలలో మనుషులను ఏం చేస్తున్నారు చెప్పండి? తండోపతండాలుగా పాతాళము వైపు వారిని లాగేస్తున్నాడంట. రండి, ఏం పర్వాలేదు, మీకు ఎంతో సంతోషం ఉంది, ఆనందం ఉంది, కనుక రండి అని చెప్పి ఆ పాతాళం వైపు తండోపతండాలుగా నడిపిస్తున్న ఆ పాతాళానికి ప్రభు ఏం చేశాడు చెప్పండి? తాళాలను ఆయన వేసాడంట. వేసేసి ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఇక మరణమా, ఇక నీ ఆటలు సాగనే సాగు. నా బిడ్డలు ఎప్పుడైతే తప్పును తెలుసుకుని నా వైపు తిరిగి ఉన్నారో వారు జీవితకాలం అంతా భయాన్ని తొలగించి శాశ్వతమైన జీవాన్ని నేను వారికి కలగచేస్తున్నాను అని చెప్పి ప్రభు మరణాన్ని కూడా బంధించి ఆయన చేతుల్లో పెట్టుకుని పాతాళాన్ని కూడా బంధించి దాన్ని తాళపు శివులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఇక మీరు భయపడని అవసరము లేదు. దేవునికి స్తోత్రము. అలా తిరిగి రండి. ఎక్కడికి రండి? దేవుని యొద్దకు రండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన పాతాళము మీద, మరణము మీద సర్వధికారి అయి ఉన్నాడు. కనుక ఇక మీకు, ఎందుకంటే జీవితకాలము మీ ప్రాణాలు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతామని భయంతో ఉంటున్నారేమో, మిమ్మల్ని నేను కాపాడి ఆ శాశ్వతమైన జీవాన్ని మీకు ఇవ్వటానికి నేను మృతులలో నుండి సజీవుడిగా లెగిసి ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనకిచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయము 31వ వచనములో సమస్తమైన దేశమును కోపము, కోపము క్రోధము
క్రోధము అల్లరి అల్లరి దోషణ దోషణ సకలమైన దుష్టత్వము సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి మీరు విసర్జించండి ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై కరుణా హృదయులై క్రీస్తునందు క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఒకరిని ఒకరు క్షమించండి సమస్తమైన దేశము కోపము క్రోధము అల్లరి దూషణ సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించండి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించండి ఎందుకంటే బలహీనులైన వారు మన మధ్యలో ఉంటారు క్రీస్తును వారికి తెలియచేయండి ప్రభువుని వారికి ఆ ప్రేమను తెలియచేయండి మిమ్ములను దేవుడు ఏ రీతిగా క్షమించి ఆయన మందిరంలో ఒక సభ్యులుగా చేసుకొని మీకు పరిశుద్ధతను కలగ చేస్తున్నాడో అలాగనే మీరు కూడా అలాంటి వారే కనుక దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము అలాంటి వారందరినీ కూడా మీరు క్షమించి క్రీస్తు మీ చూపించిన ప్రేమను మీలో ఏం చేయమంటున్నారు చెప్పండి చూపించగలిగే వారిగా ఉండండి దేవునికి స్తోత్రము ఐదవ వచనం చూద్దాం అక్కడి నుంచి కావున మీరు ప్రియులైన పిల్లలు వలె ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి దేవుని పోలి నడుచుకొనండి క్రీస్తు మిమ్మును ప్రేమించి క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అలాగుననే మీరును ప్రేమ కలిగి మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను మీరు ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది చదవండి కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కాని మీరు బూతులైనను ఓకిరి మాటలైనను ఉచ్చరింపకూడదు అవి మీకు తగవు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోభి అయినను క్రీస్తు నందయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను కాడని ఆ సంగతి మీకు నిశ్చయముగా తెలియను వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మును మోసపరచనీయకుడి మిమ్మలను మోసపరచక ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకండి మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరమయ్యున్నది సమస్తమును ఖండించండి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచబడునది అదే వెలుగే కదా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి
లెమ్ము మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. ఈ వాక్యం అంతా కూడా ఎందుకు చదివించాను అంటే దేవుడు అక్కడ అపవిత్రమైన వాటి నుండి మీరు ఏమన్నారు చెప్పండి వదిలిపెట్టండి. కనుక మీరు వ్యభిచారులైనను త్రాగుబోతులైనను పోకిరి చేష్టలు చేసేవారైనను విగ్రహారాధికులైనను దేవుని రాజ్యమునకు వారు వారసులు కానేరని మీకు తెలియదా? అట్టి క్రియలు చేసే ప్రతి ఒక్కడు చీకటి అయ్యి ఉన్నాడు, చీకటిలో జీవిస్తున్నాడు. సరస్వతులైనను అలాగే కామ వికార చేష్టలైనను పోకిరి మాటలైనను ఇవన్నీ చెయ్యి వారందరూ ఎలా ఉన్నారు చెప్పండి? చీకటిలో ఉన్నారు, ఉన్నారు చీకటిలో జీవిస్తున్నారు వారు. కనుక అట్టి వారిని ఖండించండి. అట్టి వారితో మీరు ఎందుకంటే అట్టి వారిలో మీరు పాలివారయ్యి ఉండకండి. అట్టి వాటిని చేయు వారు అందరూ కూడా చీకటిలో జీవిస్తున్నారంట. అలాంటి వారిని ఖండించండి. అలాంటి వారితో పాలిభాగస్థులుగా మీరు ఉండకండి. కనుక దేవుడు మనము ఇదివరకు చీకటి అయి ఉన్నాం, ఇప్పుడు వెలుగు సంబంధులుగా దేవుడు మనలను పిలిచి ఆయన రక్షణ ఇచ్చి ఆయన స్వభావము కలిగిన వారిగా ప్రభు తన పిల్లలు అవటానికి తన్ను తానే మన కొరకు ఏం చేశారు చెప్పండి? బలిగా ఆయన అర్పణ చేసుకున్నాడు. మనను బతికించాలని బలియాగాన్ని నీ కొరకు అర్పించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక ఈ బలియాగము నీవు పరిశుద్ధుడు పరిశుద్ధురాలుగా ఉండాలి అని. కనుక అపవిత్రమైన వాటిలో మీరు పాలిభాగస్థులుగా ఉండకండి. కనుక వారు అలాంటి క్రియలు చేయు వారందరూ చీకటి రాజ్యమునకు వారు వారసులై ఉన్నారు, మత్తుగా ఉన్నారు. అట్టి వారు పాపములో మత్తులుగా ఉన్నారు. కనుక రండి అంటున్నాడు. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? అందుచేత నిద్రించుసున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ఇప్పుడే ప్రకాశించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.